नमस्कार వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈ రోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ నాలుగు రాష్ట్రాల గెలుపుతో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది తెలంగాణలో పుంజుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది సీఎం కేసీఆర్కు నేరసం ఎడమచేయి నొప్పికి యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అంతా బాగానే ఉందని వారం రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు ప్రకటించారు అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి అనుకోకుండా తారసపడ్డారు ఈ సందర్భంగా ఇరువు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సింగరేణిపై పడింది పేలుడు పదార్థాల సరఫరా నిలిచిపోయింది సాక్షి ఆంధ్రప్రదేశ్ సకల జన సాధికారం లేదంతో దూరం రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అన్ని రంగాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జనరంజక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని పత్రిక బ్యానర్ కథనంగా ఇచ్చింది కోవిడ్ అతలాకుతలం చేసిన రాష్ట్ర తలసరి ఆదాయం రికార్డు స్థాయిలో రెండు లక్షలకు చేరుకుంది అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రనాథ్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు వ్యక్తిగత అజెండాతో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు యనమల పెద్ద ఆర్థిక నిపుణుల మాదిరిగా బడ్జెట్పై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈనాడు తెలంగాణ న్యాయ వివాదాలు తలకె తలెత్తకుండా నిర్ణీత గడువులో ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని టిఎస్పీ పిఎస్సి చైర్మన్ బి జనార్దన్ రెడ్డి చెప్పారు పది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఇళ్ల ఇళ్లను ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది డ్రగ్స్ కేసుల గుట్టు తేల్చండని ఈడీని రేవంత్ రెడ్డి కోరారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంఖ్య తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ పై ప్రతిరోజు ఆ సానుకూల వార్తలతోటి ప్రత్యేకించి ఎక్కడా వ్యతిరేక వార్తలు రాయకుండా జాగ్రత్తపడ్డ ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పూర్తి వ్యతిరేక వార్తలతోటి నింపే ప్రయత్నం చేసింది గొప్పకు పోయి అప్పులు అంటూ అసలు వార్తకు ప్రాధాన్యం ఇవ్వకుండా విశ్లేషణ పేరుతోటి ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నం ఘనంగానే గట్టి గట్టిగానే చేసినట్టు కనబడుతోంది రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మూల స్తంభాల విధానాన్ని స్వీకరించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు నలభై మూడు వేల యాభై మూడు కోట్ల వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు మంత్రివర్గంలో మార్పులపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి కొందరు మంత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులవుతారని ఆయన అన్నట్లుగా రాశారు నమస్తే తెలంగాణ సస్పెన్షన్ సత్స చట్టబద్ధమే బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్ రఘునందన్ రావు ఈటల సభ నుంచి సస్పెండ్ చేయడం చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చింది సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకునే పేదలకు పేపర్ నుంచే ప్రభుత్వం మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుత ఫలితాలు ఇస్తోందంటూ స్టోరీ ఇచ్చారు సింగరేణిని ప్రైవేటీకరించే హక్కు కేంద్రానికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు వార్త సీఎం కేసీఆర్ వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ప్రకటించారు తెలంగాణలో విస్ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వనున్నారు ఏపీ ఏపీలో ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజనాథ్ రెడ్డి రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలు జరుగుతాయి సూర్య జగనన్న నీడన బుగ్గన సంక్షేమం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ వార్ వార్షిక వృద్ధి రేటు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతంగా ఉంది ఏపీ అభివృద్ధిలో జాతీయ సగటును మించిందని మంత్రి కన్నబాబు చెప్పారు ఉగాదికి మంత్రివర్గ విస్తరణ అంటూ కథనాన్నిచ్చారు నవ తెలంగాణ మరణ మొదరంగం భారత్లో నలభై లక్షల మందికి పైగా కరోనాతో మృతి చెందారంటూ బా బ్యానర్ కథనాన్నిచ్చారు కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది మన తెలంగాణ డెబ్బై ఏళ్ళ వేల డెబ్బై వేల డబుల్ ఇళ్ళు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పంపిణీ చేస్తామని వచ్చే నెల కొత్త పెన్షన్లు అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరని మంత్ వ్యూహ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు ఏప్రిల్ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు కవి రచయిత ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది దాన్ని ఆయన అందుకున్నారు ఆంధ్రప్రభ సద్దుల్లేని పద్దులు బడ్జెట్లపై ఏది ఆసక్తి అంటూ కథనాన్నిచ్చారు ధరణి డేటా సేఫ్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు కాగా ధరణి డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు షేర్ మార్కెట్ ముసుగులో చీటింగ్కు పాల్పడుతున్న కిలాడీ దంపతులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు వెలుగు పోస్టుల భర్తీకి రెండేళ్లు ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వచ్చినప్పటికీ భర్తీకి మాత్రం కనీసం రెండేళ్లు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు సచ్చిన వాళ్ళకే సింగరేణి కాంట్రాక్టుల రాష్ట్రానికి ఇరవై వేల కోట్ల నష్టమంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు అప్పులు తెచ్చుడు అమ్ముడు ఏడేండ్లలో కేసీఆర్ చేసిందేనని షర్మిల కేసీఆర్ ఇదే చేశారని షర్మిల విమర్శించారు ప్రజాపక్షం పచ్చడి పొమ్మ పొలాల్లో ఫీల్డ్ చు చిచ్చురేపుతోంది వరంగల్ జిల్లాలో సర్వేని భూ నిర్వాసితులు అడ్డుకున్నారంటూ వార్తనిచ్చారు దక్కన్ క్రానికల్ కాశ్మీర్లో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆర్మీ పైలట్ మృతి చెందారు హిందూ నాలుగు రాష్ట్రాల గెలుపుతో గుజరాత్పై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టారు ఆయన అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్కు మెగా రోడ్ షో నిర్వహించారు కాంగ్రెస్ పార్టీతో లాభం లేదని పెంగ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు టైమ్స్ ఆఫ్ ఇండియా యూపీలో తొంభై ఏడు శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు డెబ్బై రెండు శాతం మంది బీఎస్పీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు పంజాబ్లో ఘనవీజయంతో ఆప్కు ఆ రాష్ట్రంలోని ఆరు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి దీంతో రాజ్యసభలో మొత్తం ఆప్ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరుతుంది హన్స్ ఇండియా భారత్ ప్రయోగించిన క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పేలిందని అయితే ఎటువంటి ప్రాణ ప్రాణ నష్టం జరగలేదని రక్షణ శాఖ తెలిపింది సమాజ్వాది పార్టీ జంగిల్కు భయ జంగిల్ రాజుకు భయపడే యూపీ వేటర్లు యూపీ ఓటర్లు బీజేపీని గెలిపించారని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ పదహారున పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా భగవత్ మాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు తెలంగాణ టుడే కరోనా ఓమి ఒమిక్రాన్ న్యూ వేరియంట్ బిఏ టూ పాయింట్ టూ యూరప్లో వెలుగు చూసిందంటూ వార్తనిచ్చారు కాగా అది భారత్ను కూడా చేరుకుంది భారత్లోనే అత్యధికంగా కరోనా మరణాలు నలభై లక్షల వరకు సంభవించాయని కరోనా అధ్యయన సంస్థ లాన్సెట్ నివేదిక చెబుతోంది అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు వాటి సంబంధించిన